తిరుపతిలో అయ్యప్ప భక్తుల పట్ల కొందరు జవాన్లు దురుసుగా ప్రవర్తించారు. శబరి ఎక్స్ప్రెస్ లో అయ్యప్ప భక్తులు ప్రయాణం చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో జవాన్లు అయ్యప్ప స్వాముల పట్ల దురుసుగా ప్రవర్తించారు. అయ్యప్ప భక్తుల మాలను తెంచారు, కొంతమందిపై దాడి చేశారు. శబరిమల నుంచి అయ్యప్ప భక్తులు హైదరాబాద్ వస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై తిరుపతి రైల్వే పోలీసులకు అయ్యప్ప భక్తులు బృందం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు శ్రీకాకుళంకు చెందిన ఇద్దరు జవాన్లను అదుపులోకి తీసుకున్నారు. మీరు శబరిమలకి వెళ్ళారు వచ్చారు, మీకోసం మేము చేసేస్తాం, డ్యూటీ చూస్తాం. ఇప్పుడు మీరు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా తిరుపతి కరెస్పాండెంట్ హరిబాబు మరిన్ని వివరాలు అందిస్తారు. హరిబాబు చెప్పండి, ఏదైతే ఈ ట్రైన్లో అయ్యప్ప భక్తుల పట్ల కొందరు జవాన్లు కూడా దురుసుగా ప్రవర్తించి అయ్యప్ప మాలలు కూడా తెంచేసినట్లు మనం చూస్తున్నాం, దీని గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా కోయంబత్తూరు, కేరళకు సంబంధించినటువంటి ఆర్మీ జవాన్లు చాలా వరకు క్రిస్టియన్ మతానికి సంబంధించిన వారు అధిష్టాతంలో ఉంటారు. వీళ్ళు సాధారణంగా కేరళకు వెళ్ళే రైళ్లలో ప్రయాణం చేస్తుంటారు. అందులో భాగంగానే వీళ్ళు హైదరాబాద్ లో విధులకు హాజరయ్యారు. రిపోర్టింగ్ చేసేందుకు నిన్న శబరి ఎక్స్ప్రెస్ లో రాత్రి నిన్న సాయంత్రం బయలుదేరడం జరిగింది. చిత్రవేంద్రం నుంచి తెల్లవారుజామున 2 గంటలకి తిరుపతి రైల్వే స్టేషన్ కి వచ్చింది. అయితే ఈ మధ్య క్రమంలోనే కోయంబత్తూరు నుంచి రైల్లోనే ఆర్మీ జవాన్లు మద్యం సేవిస్తూ తోటి భక్తులతో అసత్యకరంగా వ్యవహరించడం, వాళ్ళని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడడం ఇటువంటి చేస్తూ వచ్చారు. సాధ్యమైనంత వరకు అయ్యప్ప స్వాములు కూడా చాలా వరకు సహనం పాటించారని చెప్పవచ్చు. అయితే తిరుపతి సమీపంలోకి వచ్చిన తర్వాత ఒక ఆర్మీ జవాన్ వచ్చి అయ్యప్ప స్వామి మాల ధరించిన వ్యక్తి మెడలోని మాలను తెంచివేయడంతో నిర్దిష్ట పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అయ్యప్ప స్వామి భక్తులకి ఆర్మీ జవాన్లకి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదము, స్వల్ప తోపులాటలు చోటు చేసుకున్నాయి. తిరుపతి చేరుకున్న తర్వాత అయ్యప్ప స్వామి నేరుగా వచ్చి ఆర్మీ రైల్వే పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసి ఆర్మీ జవాన్లు తమ పట్ల అనుచితంగా వ్యవహరించారని చెప్పింది. దానికి సంబంధించిన వీడియో కాపీలు కూడా అందజేయడంతో ఆర్మీ అధికారుల మీద సంశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా ఒక ఫిర్యాదు స్వీకరిస్తూ పోలీసులు కూడా వాళ్ళ మీద చర్యలకు సిఫారసు చేయడం జరిగింది. ఇక్కడ తిరుపతిలో ఉన్నటువంటి ఆర్మీ ఉన్నతాధికారాన్ని పిలిపించి వాళ్ళ సమస్యల్లో మాట్లాడి వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలకి అవకాశం ఉందా లేదా దాని అంశాన్ని పరిశీలించి వాళ్ళకి ఫిర్యాదు కూడా చేశారు. అయితే అయ్యప్ప స్వాములు తమ స్వామివారి దర్శనానికి వెళ్లాల్సి ఉన్నందున ఫిర్యాదు చేసిన వారు తర్వాత జవాన్ల మీద కొంతవరకు గౌరవం చేసి తాము కొంత వెనక తగ్గుతున్నామని చెప్పిన కూడా వాళ్ళు చెప్పినట్టు మనకు సమాచారం ఉంది మమత. అయితే హరిబాబు, ఏదైతే ఈ ఘటన జరిగినప్పుడు ఆ జవాన్లు మద్యం మత్తులో ఉన్నట్లు కూడా తెలుస్తుంది, అంటే మద్యం మత్తులో ఉన్నారా లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా ఇలా చేయడానికి? సాధారణంగా ఆర్మీలో ఆర్మీ జవాన్లకు సంబంధించి వాళ్ళకి సపరేట్ గా ఒక రైల్ కోచ్ ఇవ్వడం జరుగుతుంది ఈ పెద్ద సంఖ్యలో వచ్చేటప్పుడు. కాకపోతే ఒక పరిమిత సంఖ్యలో ఉన్నప్పుడు మాత్రం వాళ్ళకి రిజర్వేషన్ సీట్లన్నీ కేటాయించి అధికారులు పంపించడం జరుగుతుంది. అందులో భాగంగా శ్రీకాకుళం చెందిన అటువంటి ఒక ఇద్దరు జవాన్లు వీళ్ళ పట్ల చాలా దురుసుగా వ్యవహరించినారని చెప్పి కూడా మా ఫిర్యాదు చేయడంతో వాళ్ళని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ మేరకు తిరుపతిలోని కమాండర్ కంప్లైంట్ చేసి అతని మీద ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. భవిష్యత్తులో ఎటువంటి చర్యలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పిన కూడా కమాండర్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం, వీళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్న హామీ ఇవ్వడంతో అయ్యప్ప స్వామి భక్తులు అలాగే పోలీసు ఉన్నతాధికారులు కొంత సమయంలో పాటించారని కూడా చెప్పవచ్చు మమత. రైట్, థ్యాంక్ యూ హరిబాబు. స్వామి మాలలు తెంచేసారు. నువ్వు మీరు నాకు ఒకరోజు లాగే కనబడుతున్నారు.
మీరు శబరిమలకి వెళ్ళారు వచ్చారు మీకోసం మేము చేసేస్తాం డ్యూటీ చూస్తాం మీకు ఇప్పుడు మీరు నువ్వెంత చేసిన ఫస్ట్ ఇంత బుద్ధ వచ్చిందా మీకు బాగా తీసేద్దాం ఒక్క కిందికి వచ్చేసాం మేము అనుకుంటాం కింది నువ్వు పదంతా మేము అనుకుంటాం మీరు మీరు పట్టుకోండి.